ఈ రోజుల్లో చాలా మంది ఆన్లైన్ లోనే షాపింగ్ చేస్తున్నారు. పళ్ళు తోముకునే బ్రష్ నుంచి పడుకునే డబుల్ కాట్ వరకు ప్రతిదీ ఆన్లైన్ లోనే ఆర్డర్ పెట్టి ఇంటికి తెప్పించుకుంటున్నారు. అయితే ఒక్కోసారి ఒకటి ఆర్డర్ పెడితే మరోటి రావడం ఆన్లైన్ షాపింగ్ లో షరా మామూలు అయింది. తాజాగా ఇలాంటి పొరపాటుకు మరో యువకుడు బాధితుడయ్యాడు. ఈ వ్యక్తి తన సిస్టర్ కి చీరను బహుమతిగా ఇద్దామని ఆన్లైన్ లో ఓ శారీని ఆర్డర్ పెట్టాడు. 3 రోజులకు అతడికి డెలివరీ వచ్చింది. దాన్ని ఓపెన్ చేసి చూడ అందులో అతడికి చీరకు బదులుగా ఊహించని మరో ఐటెం కనిపించింది. అంతే అతడు ఒక్కసారిగా షాక్ తిన్నాడు. వివరాలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం NTR జిల్లా జగ్గయ్యపేట మండలం పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన ఓ యువకుడు క్రిస్మస్ సందర్భంగా తన సోదరి కోసం ఓ చీరను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాడు. ఒక ఆన్లైన్ యాప్ ద్వారా అతను 550 రూపాయలు ఖరీదు గల షారీ ఆర్డర్ చేశాడు. 3 రోజుల తర్వాత డెలివరీ బాయ్ అతని ఇంటికి వచ్చి ఒక పార్సిల్ ఇచ్చి వెళ్లిపోయాడు. తర్వాత ఆ పార్సిల్ ఓపెన్ చేసి చూడగానే అందులో చీరకు బదులుగా చిరిగిన జీన్స్ ప్యాంటు కనిపించింది. అది కూడా సరిగ్గా లేదు. ఆ ప్యాంటుకి ఒక కాలు మాత్రమే ఉంది, ఇంకొక కాలు కట్ అయి ఉంది. దాంతో ఆ యువకుడికి ఫ్యూజులు ఎగిరిపోయినంత పని అయింది. ఆ తర్వాత తేరుకొని వెంటనే డెలివరీ బాయ్ కు ఫోన్ చేయగా తనకు దానికి ఎలాంటి సంబంధం లేదని, తాను జస్ట్ ఒక డెలివరీ బాయ్ మాత్రమేనని, కావాలంటే రిటర్న్ ఆప్షన్ పెట్టుకోవాలని సూచించాడు. అంతేకాదు ఆన్లైన్ లో ఇలాంటి మోసాలు తరచూ జరుగుతుంటాయని, అందుకే జాగ్రత్తగా ఉండాలని కూడా అతడు చెప్పాడట. ఏదైనా పండుగ సందర్భంగా సిస్టర్ ను సర్ప్రైజ్ చేద్దామనుకున్న అన్నయ్యకి చివరికి నిరాశే మిగిలింది. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.